హెచ్చరిక దైవజనుని హెచ్చరిక. రెండో వచనం, అతడు తిరిగి వచ్చి తిమ్నోతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల్లో కుమార్తెల్లోనైనా కానీ నా జనంలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందిన ఫిలిప్పీల నుండి కన్యకను తెచ్చుకున్నట్టుకు వెళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో. ఆమె నాకు ఏమైందంట, ఇప్పుడు భాషలో అయితే ఏమంది, ఐ లవ్ హర్ అన్నమాట. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్, ప్రేమలో పడిపోయారంటారు కొంతమంది. పడిపోయాడంటే ఇంకా లేవడం ఏంటండి, ప్రేమలో పడిపోవటం ఏంటండి, అర్థం కాదు. యవన కాలంలో ఒక ఉద్రేకం ఉంటుంది, యవనస్తులు యవనస్తుల పట్ల ఒక ఆకర్షణ ఉంటుంది. అదంతా నిజమైన ప్రేమ అనుకుంటే అది అజ్ఞానం. అది శారీర ఉద్రేకంలో ఒక లైకింగ్, నువ్వు ఒకటి ఇష్టపడతావు. ఇష్టం అనేది వేరు, ప్రేమ అనేది వేరు. ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమె నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి. ఏంటండి నీకు ఒకటి ఇవాళ ఇష్టం, నాకు ఇష్టమైందని ఓ చీర కొనుక్కుంటారండి, కొన్ని రోజులు నాకు ఏం చేస్తారు చెప్పండి, ఓ 4 సార్లు కట్టుకుంటారు, ఆ తర్వాత ఏం చేస్తారు, ఇంకో కొత్త చీర వస్తుంది అప్పుడు ఏం చేస్తారు, ఇది పడేస్తారు అవతల, అది కావాలి, అది ఇష్టమైంది, ఇది ఇష్టం, ఇది అక్కర్లా, ఇది ఇష్టం అన్నావు కదా, అది అప్పుడు ఇష్టం, ఇప్పుడు ఇది ఇష్టం. ఏంటండి ఒక కారు కొనుక్కుంటారు కొంతమంది, బా భలే ఇష్టం నాకు ఈ కారు అంటే అంటాడు, కొత్త కారు వచ్చింది అనగానే ఈ కారు పడేసి కొత్త కారు కొనుక్కుంటాడు. ఏంటండి ఇష్టం అనేది ఎప్పుడూ ఉండదు, ఒక సీజన్లో ఒక సమయంలో కొంతకాలం ఉంటుంది. వివాహం విషయంలో ఇలాగ ఇష్టమైందని కాసేపు ఒక అమ్మాయిని కాసేపు ఒక అబ్బాయిని ఇంకొక అబ్బాయిని ఇంకొక అమ్మాయిని చేసుకోవడం కుదరద్దా? ఏమండి ప్రేమించి పెళ్లి చేసుకున్నామని 3 నెలలు అయిన తర్వాత ఈ అమ్మాయితో నేను బతకలేను, ఈ నాకు వద్దు అని జగడాలాడే వాళ్ళు ఎంతమంది చూస్తున్నావు. ఆ ఇష్టం పోయింది, ఆ ఇష్టం అంతా పోయింది. జాగ్రత్త అండి, ఇక్కడ యవనస్తులు లేసునాములు హెచ్చరిస్తున్నా, వివాహం విషయంలో పెద్దలకు వదిలిపెట్టండి, దేవుని చిత్తానికి వదిలిపెట్టండి. మీ ఇష్టాలు చేసుకోకండి తర్వాత కష్టాలు పడతారు. ఏంటది మీ ఇష్టాలు చేసుకుంటే తర్వాత కష్టాలు పడతారు. ఇంతవరకు బాగానే ఉంది, సంసోను వచ్చి తల్లిదండ్రులకు చెప్పారు, మీలో కొంతమంది చెప్పలే చెప్పరు అమ్మ నాన్నకి కదండి, చెప్పకుండానే పెళ్లి చేసుకుంటారు, చెప్పకుండానే తిరుగుతారు, చెప్పకుండానే ఒక విధమైన ఇష్టాన్ని పెంచుకుంటారు. జాగ్రత్త, సంసోను వచ్చి చెప్పినప్పుడు తల్లిదండ్రులు చెప్పారు సలహా, వద్దు నాయనా, సరే నాన్న, సరే అమ్మా అన్నాడా, అన్నాడా, మీరు చేయకపోతే నేనే చేసుకుంటా పెళ్ళి, నువ్వు చేయించకపోతే నేనే చేసేసుకుంటాను అని వెళ్ళిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడండి. పెళ్లి చేసేసుకొని ఆ రోజే గొడవ పెట్టుకున్నాడండి, మళ్ళీ గొడవ పెట్టుకొని భార్య మీద అలిగి మళ్ళీ అమ్మ నాన్న దగ్గరకు వచ్చేసాడు. వివాహం మనిషికి ఒక్కసారే, మరణము తప్ప ఆ వివాహాన్ని ఎవరు వేరు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ వారిచే విడాకులు అవి చల్లవు దేవుని దృష్టిలో, అది మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఏర్పరచబడ్డాయే కానీ మొదటి నుండి దేవుడు అలాగూ చేయనే లేదు. యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, భార్యను విడిచి మరొకతను వివాహం చేసుకున్నవాడు వ్యభిచరిస్తున్నాడు, విడివబడిన దానిని వివాహం ఆడేవాడు వ్యభిచారములో ఉన్నాడు, వ్యభిచారులను వేశ్యాంగులను దేవుడు తీర్పు తీర్చక మానడు. ఒక్కసారి నీ భవిష్యత్తులో ఒక వివాహం అనేదండి, వివాహం విషయంలో తప్పటడుగులు వేసిన వారు, వివాహం విషయంలో దేవుని చిత్తాన్ని దాటిన వారు తమ జీవితకాలం అంతా రకరకాల పోరాటాలతో ఉండడం నేను గమనిస్తున్నాను. మీ జీవితంలో ఒక కొత్త చాప్టర్ వివాహ జీవితం. అంతవరకు నువ్వు బ్యాచిలర్గా లేక స్పిన్స్టర్గా ఉన్నావు, అంటే బ్రహ్మచారిగా ఉన్నావు లేకపోతే కన్యకగా ఉన్నావు, కానీ వివాహమైన తర్వాత నీవు ఇద్దరూ కలిసి జీవించవలసిన, గర్భఫలాన్ని పొంది ఫలించవలసిన, జీవితకాలం అంతా జీవించవలసిన జీవితాన్ని పోడు చేసుకోవద్దు. సంసోనికి, నా ప్రాణమా నీ వేళ తొందరపడుతున్నావు, ఈ పనికి మాలిన వేశ్య మాటలకు నీ వేళ కృంగిపోతున్నావు, నీ దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిన్ను ఏర్పరిచిన దేవుడు నీ కొరకు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, నువ్వు తప్పిపోయావు పశ్చాత్తాపడితే మళ్ళీ దేవుడి శక్తి నీకు ఇస్తాడన్నది గుర్తు చేసుకోలేదాన్ని. ప్రాణం విసికి తన బలం ఎక్కడుందో చెప్పేశాడు ఆమెకి. ఏంటండి ప్రాణం విసికి పారిపోయి ఉంటే సంసోను కథ వేరేలాగా ఉండేది, దేవుని ప్రణాళిక నెరవేరుండేది, కానీ ఆ స్త్రీకి లోబడిపోయాడు, తన బలాన్ని పోగొట్టుకున్నాడు. యెహోవా అతనిని ఎడబాసరని ఇతరు ఎరుగకపోయాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
తప్పిపోయిన వారిమైన మనం, జారిపోయిన వారిమైన మనం, విసిగిపోయిన వారిమైన మనం ప్రభు వైపు తిరిగితే, పశ్చాత్తాపడితే దేవుడు సహాయం చేస్తాడు. సంసోను తన చివరి జీవితంలో జ్ఞాపకం చేసుకోలేదు, దయచేసి ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ దేవాలయంలో రెండు స్తంభాల మధ్య నిలబడ్డప్పుడు తన బలవంత పుంజుకొని ఒక్కసారి నన్ను క్షమించు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు తన శక్తిని తనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం, తను రెస్టోర్ అవ్వడం చూస్తున్నాం. కానీ దేవుని ప్రణాళిక తన జీవితంలో చెడిపోయినప్పటికీ అంత్యములో ఒక చిన్న కార్యాన్ని తన జీవితంలో చేయగలిగాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతో నిబంధన చేసుకుంటున్నారు చూడయ్యా. నేను చావను, నేను బ్రతికిన దేవుని కార్యాలు వివరిస్తాను. నేను ఈ లోకంలో కన్ను మూస్తే నా పరలోక రాజ్యంలో నా ప్రభు సన్నిధిలో ఉంటాను అన్న ధైర్యాన్ని మాకు దయచేయి నాయన. ఇది పాపలోకము నాయన, ఎక్కడ చూసినా పాపమే నాయన, ఎక్కడ చూసినా దౌర్జన్యమే నాయన, ఎక్కడ చూసినా మోసాలు అబద్ధాలే ప్రభు, ఎక్కడ చూసినా వ్యభిచారాలు తండ్రి, మానభంగాలు నాయన తండ్రి. ఇలాంటి నీచమైన లోకంలో నీ కొడుకు బ్రతకడానికి మాకు శక్తి దయచేయ్యా. ఈ లోకంలో బ్రతకలేక విసిగిపోతున్నామయ్యా, ఇటువంటి అన్యాయస్తుల మధ్య ఉండలేక విసిగిపోతున్నామయ్యా. అండ మమ్మల్ని శోధించేవారు, మమ్మల్ని బాధ పెట్టేవారు, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడా అని అవమానపరిచేవాడు, నీ దేవుడు ఏడని అడిగి ఎగతాళి చేసేవాళ్ళు మా చుట్టూ ఉన్నప్పుడు విసిగిపోకుండా సహాయం చేయి. ఏ కుటుంబాల్లో భార్య భర్తల మధ్య సమస్యలు ఉన్నాయో ఈ భర్తను విడిచిపెట్టేయాలి, ఈ భార్యతో విడాకులు తీసుకోవాలి అని ఎవరెవరు తొందరపాటు నిర్ణయాలు చేస్తున్నారో అటువారు మనసు మార్చుకొని నా భార్యను కొత్త భార్యగా చేసి దేవుడు నాకు ఇస్తాడు, నా భర్తను నూతన సృష్టిగా చేర్చి నాకు ఇస్తాడు, నా భర్త మనసును దేవుడు మార్చగలడు, నా కుటుంబాన్ని కట్టగలడని నిరీక్షణతో వెళ్ళడానికి సహాయం చేయి నాయన. పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించుము తండ్రి. అంచె దినాల్లో మేమున్నామయ్యా, విరక్తితో ఈ లోకం జరుస్తుంది నాయన, దిగులుతో ఈ లోకం దొరుకుతుందయ్యా, కృంగుదలతో ఉంది, విసుగుదలతో ఉంది. ఇలాంటి జీవిత సమస్యల మధ్యలో మేము క్రీస్తునందు ఆనందించేవారిగా, ఎల్లప్పుడూ సంతోషంగా ప్రభువునందు సంతోషించే వారిగా ఉండడానికి సహాయం చేయనాయన తండ్రి. ఎడతెగక ప్రార్థన చేసేవారిగా ఉండడానికి సహాయం ఇచ్చేయి, సంతుష్టి సహితమైన భక్తి కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయి. ఈరోజు నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి ఏ విన్నపాలను నీ బిడ్డలు నోరు తెరిచి చెప్పుకుంటున్నారో వాటిని వారికి నీవు అనుగ్రహించుము నాయన, విడిపించుము తండ్రి, స్వస్థపరచుము నాయన, పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించుమని క్రీస్తునామనుడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.